వైఎస్ వివేక మర్డర్ కేసులో అసలు నిజాలు తేలేనా? ఈ కేసులో విచారణను తెలంగాణకు ఎందుకు మార్చారు? బాబాయ్ కేసులో సుప్రీం తీర్పు జగన్ కు షాక్ ఇచ్చినట్లేనా? దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసు విచారణను తెలంగాణలోని సిబిఐ కోర్టుకు బదిలీ చేసింది. ఈ కేసులో సాక్షులను నిందితులు బెదిరిస్తున్నారని, అందువల్ల ఈ కేసును ఆంధ్రప్రదేశ్లో కాకుండా మరెక్కడైనా విచారించాలని వైఎస్ వివేక కుమార్తె సునీత సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. పలుమార్లు ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. ఈ కేసును హైదరాబాద్లోని సిబిఐ కోర్టుకు బదిలీ చేస్తున్నట్టు పేర్కొంది. వైఎస్ వివేక సతీమణి, ఆయన కుమార్తె ఇద్దరు కేసు విచారణపై అసంతృప్తిగా ఉన్నందున వారి ప్రాథమిక హక్కులను పరిగణలోకి తీసుకుని కేసును కడప న్యాయస్థానం నుంచి హైదరాబాద్లోని సిబిఐ కోర్టుకు బదిలీ చేస్తున్నట్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఆర్ షా తెలిపారు. తీర్పు సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మరణించిన వ్యక్తి కుమార్తె భార్య సుప్రీంకోర్టు వరకు రావడం అంటే ఈ కేసులో ఎన్ని కుట్ర కోణాలు దాగి ఉన్నాయో అర్థమవుతోందని సంచలన వ్యాఖ్యలు చేసింది. విచారణపై వాళ్ళిద్దరూ అసంతృప్తిగా ఉన్నారని తెలిపింది. ఈ నేపథ్యంలో వారి ప్రాథమిక హక్కులను పరిగణలోకి తీసుకుని కేసును బదిలీ చేస్తున్నామని వెల్లడించింది. హత్య కేసులో సాక్ష్యాధారాలను ధ్వంసం చేసిన ఆధారాలు ఉన్నాయని సుప్రీంకోర్టు హాట్ కామెంట్స్ చేసింది. ఎవరికైనా ఇలాంటి పరిస్థితి రావడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. ఈ కేసులో దురాలోచనతో కూడిన కుట్రకోణం దాగి ఉందని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అదే సమయంలో కేసును తారుమారు చేయడంతో పాటు అన్ని రకాల సాక్ష్యాలను ధ్వంసం చేశారని పేర్కొంది. ఈ పరిణామాలన్నింటిలో ఉన్న కుట్రకోణం బయటకు రావాలంటే తదుపరి విచారణ కొనసాగాల్సి ఉందన్నారు. కడపలో స్థానికంగా ఉన్న పరిస్థితుల్లో విచారణ జరగడం కంటే బయట రాష్ట్రంలో కొనసాగించడమే సముచితమని భావిస్తున్నామని వెల్లడించారు. అందుకే కేసును హైదరాబాద్కు బదిలీ చేస్తున్నామని సుప్రీం తీర్పులో పేర్కొంది. మరోవైపు వివేక హత్య కేసు విచారణకు స్థానిక యంత్రాంగం ఏమాత్రం సహకరించడం లేదని, ఎవరిని ప్రశ్నించాలన్నా అడ్డంకులు ఎదురవుతున్నాయని గతంలో సుప్రీంకోర్టులో సిబిఐ సైతం అఫిడవిట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో కేసు విచారణను హైదరాబాద్ సిబిఐ కోర్టుకు సుప్రీంకోర్టు బదిలీ చేసింది. దీంతో వివేక హత్య విచారణ అంశం తెలంగాణ పరిధిలోకి వెళ్లినట్టయింది. ఇక మీదట ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇతరత్రా ప్రభావం వివేక హత్య విచారణపై ఉండకపోవచ్చు. విచారణ తెలంగాణ రాష్ట్రానికి మారిన పరిస్థితుల్లో సిబిఐ త్వరగా తెలుస్తుందో ఎప్పట్లానే తాత్సారం చేస్తుందా అనేది చర్చనీయాంశమైంది. మొత్తానికి వివేక కుమార్తె కుటుంబ సభ్యులు కోరుకున్నట్టుగానే తన అన్న పాలిస్తున్న రాష్ట్రం నుంచి పొరుగు రాష్ట్రానికి విచారణ మారింది. ఇప్పటికైనా ఆమెకు న్యాయం జరుగుతుందేమో తేలాల్సి ఉంది.